అందరికి నమస్కారం. కన్సైన్మెంట్ నోట్ మనకు జీటీఏ అనే సందర్భం వచ్చినప్పుడు, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ అనే సందర్భం వచ్చినప్పుడల్లా మనకు ప్రముఖంగా వచ్చేది కన్సైన్మెంట్ నోట్ గురించి ప్రముఖంగా వింటూ ఉంటాము. కానీ కన్సైన్మెంట్ నోట్ గురించి మనకు నోటిఫికేషన్ నెంబర్ 12లో కానివ్వండి, అలాగే 9 ఇంటిగ్రేట్ ట్యాక్స్ రేట్లో కానివ్వండి, అక్కడ సరైన డెఫినేషన్ మీకు దొరకదు. దీనికి సంబంధించి డీటెయిల్స్ కావాలంటే మనకు సర్వీస్ ట్యాక్స్ రూల్స్ లో రూల్ 4B సంబంధించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఈ ఎక్స్ప్లెనేషన్ టు రూల్ 4B లో మనకు క్లియర్ గా ఈ కన్సైన్మెంట్ నోట్, దానిలో ఉండాల్సిన కంటెంట్స్, ఇంగ్రీడియంట్స్, దాని నేచర్ ఆఫ్ ఏందనేది మనకు క్లారిటీగా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ నోట్ గురించి ఎప్పుడు వచ్చినా దయచేసి మీరు ఆ రూల్ 4B ఆఫ్ ది సర్వీస్ ట్యాక్స్ రూల్స్ ఫాలో అవ్వండి. దాంట్లో ఉన్న కంటెంట్ ని ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాను. కన్సైన్మెంట్ నోట్ మీన్స్ ఏ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ఏ జీటీఏ అగైన్స్ట్ ది రిసీట్ ఆఫ్ ది గుడ్స్. సో సింపుల్, ఒక జీటీఏ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ కన్సైన్మెంట్ పేరుతో ఒక డాక్యుమెంట్ ఇష్యూ చేస్తుంది. ఇది రిసీట్ ఆఫ్ గుడ్స్ అంటే మనం ఎప్పుడైతే ఈ జీటీఏ వాళ్ళు కస్టమర్ దగ్గర నుంచి గూడ్స్ రిసీవ్ చేసుకుంటారో ఆ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఇచ్చే దీన్ని ఈ డాక్యుమెంట్ మనం కన్సైన్మెంట్ నోట్ అంటాం. ఈ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్డు. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గుడ్స్ బై రోడ్డు కోసం జీటీఏ వాళ్ళు ఇచ్చే డాక్యుమెంట్ మనం కన్సైన్మెంట్ నోట్ అంటున్నాము. ఇన్ ఏ గుడ్స్ క్యారేజ్, సో ఇది సీరియల్ గా నెంబరు అయి ఉండాలి, విచ్ సీరియల్ నెంబర్ అండ్ కంటైనర్ నేమ్ అవుతుంది, కన్సైనర్ అండ్ కన్సైనీ ఇద్దరిది, ఎవరు పంపిస్తున్నారు, ఎవరు తీసుకుంటున్నారు, సర్వీస్ ప్రొవైడర్, రిసిపియెంట్. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ అవుతుంది గూడ్స్ క్యారేజీ, మనం ఏదైతే వెహికల్ పంపిస్తున్నామో ఆ వెహికల్ నెంబరు. తర్వాత ఏ గూడ్స్ పంపిస్తున్నాము, నేచర్ ఆఫ్ గూడ్స్ ఏంటనేది కూడా దాంట్లో మనం మెన్షన్ చేయాలి, డీటెయిల్స్ ఆఫ్ ద గూడ్స్ ట్రాన్స్పోర్టెడ్. అలాగే ప్లేస్ ఆఫ్ ఆరిజిన్ అండ్ టెర్మినేషన్ డెస్టినేషన్, ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నాయి ఈ గూడ్స్ అనేది కూడా దాంట్లో రాయాలి. ఫైనల్ గా ఈ సర్వీస్ ట్యాక్స్ యాక్ట్ ఏం చేస్తారంటే పర్సనల్ లైబుల్ ఫర్ పేయింగ్ సర్వీస్ ట్యాక్స్ లేదా కన్సైనారా కన్సైనియా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీనా, ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపితే ఇవేవైతే మనకు అన్ని ఫుల్ ఫిట్టెడ్ గా ఉంటాయో దీన్ని మనం కన్సైన్మెంట్ నోట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. సో జీటీఏ అనే మీకు ఎప్పుడు వచ్చినా కన్సైన్మెంట్ నోట్ ఇష్యూ ఎప్పుడు వచ్చినా సరే ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదో ఒకసారి చేయండి. మీ క్లయింట్స్ ఇచ్చే సలహా కూడా ఈ కన్సైన్మెంట్ నోట్ లో సీరియల్ నెంబర్ ఉండాలి, కన్సైనర్ డీటెయిల్స్, కన్సైనింగ్ డీటెయిల్స్, గూడ్స్ ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి, మనం రిసీవ్ చేసుకున్న గూడ్స్ ఏంది, ఏ వెహికల్ ద్వారా పంపిస్తున్నాం, నేచర్ ఆఫ్ గూడ్స్ ఏంది, ఈ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపిస్తున్న ఈ గూడ్స్ సంబంధించి ఆ క్యారేజ్ డీటెయిల్స్ అంటే వెహికల్ డీటెయిల్స్, ఇవన్నీ కలిసి ఉన్నదాన్ని మనం కన్సైన్మెంట్ నోట్ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంటే ఎక్కడ ఆర్జిన్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది. సో మీరు ఒక్కసారి ఈ 4B చూసినట్టయితే సర్వీస్ ట్యాక్స్ బుక్స్ లో ఎక్స్ప్లెనేషన్ టు రూల్ 4B మీకు కన్సైన్మెంట్ నోట్ గురించి పూర్తి డీటెయిల్స్ వస్తాయి. మీరు కూడా ఒకసారి ఈ రూల్ ని చదివి మీ ఒపీనియన్ ఫ్రేమ్ చేసుకోవాల్సిందిగా కోరుతూ అందరికి మరొకసారి శుభోదయం, నమస్కారం.